నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలకు స్వాగతం. అమెరికాలోని ప్రవాస విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ఒక చేదువార్తను చెప్పారు. విద్యా సంస్థల ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అలాగే కొత్త విద్యార్థులకు వీసాలు ఇచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో ఉండే దాదాపు 10 లక్షల ప్రవాస విద్యార్థులకి ఈ నిర్ణయం శరాఘాతంగా పరిణమిస్తుంది. ఈ నిర్ణయంతో F1 M1 వీసాలపై ఉండే విద్యార్థులు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకోవద్దని ట్రంప్ ని హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు నేరుగా తరగతులు హాజరవడం సమంజసమైన చర్య కాదని దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేసింది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం భారత్తో కయ్యానికి దిగిన నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ దిగొచ్చారు. సరిహద్దులోని కొన్ని భూభాగాలు తమవేనంటూ ఆయన దేశ మ్యాప్లో కూడా మార్పులు చేసి విడుదల చేశారు. అయితే స్వపక్షం నుంచి అట్లాగే ప్రతిపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఆయన మనసు మార్చుకున్నారు. సరిహద్దులు ఏర్పాటు చేసిన 6 చెక్ పోస్టుల్లో 2 చెక్ పోస్టుల్ని ఎత్తివేశారు. దీనంతటికీ కారణం సరిహద్దు నుంచి చైనా సేనలు వెనక్కి మళ్ళటమని తెలుస్తుంది. చైనా వెనక్కి వెళ్ళినప్పుడు ఇక తమ గతి ఏమిటని ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభమైంది. ముందుగా సి బ్లాక్ ని కూల్చివేస్తున్నారు. ఇందుకు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. సచివాలయం కూల్చివేతపై అనేక కేసులు హైకోర్టులో విచారణ సందర్భంగా చాలా కాలం నుంచి ఈ భవనాల కూల్చివేత వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సచివాలయ భవనాల కూల్చివేత సుగమమైంది. వెంటనే ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి కూల్చివేతను ప్రారంభించింది. భవనాల కూల్చివేత సందర్భంగా సచివాలయం చుట్టూ 6 కిలోమీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. సచివాలయానికి దారి తీసే అన్ని రహదారులని మూసివేశారు. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న సమయంలో భవనాల కూల్చివేత సరైన నిర్ణయం కాదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒకవైపు కరోనా విజృంభించి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, ముందు ఆయన ఎక్కడున్నారో వెతకాలని చెప్పి అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ అరాచక పోకడలపై గవర్నర్ తమిళిసై వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని అదుపు చేయాలని ఆయన కోరారు. ఇదే విషయంపై జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు కూడా భవనాల కూల్చివేతపై మండిపడ్డారు. కరోనా కేసుల్లో ప్రైవేటు ఆసుపత్రులు భారీగా దోపిడీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఇలా భారీ ఎత్తున ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనాకి చికిత్స చేసుకుని కోలుకున్న తీవ్రాసుపత్రి డిఎంఓ ఫీజు చెల్లించలేకపోవడంతో ఆయన్ని ఆసుపత్రిలో నిర్బంధించడంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. భారీ ఎత్తున ఫీజులు వేసి అవి కట్టకపోతే రోగులను నిర్బంధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై 14వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కౌన్సిల్ ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై టైర్ పంచర్ అయ్యి వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా మరో 3 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరికి హైత్ నగర్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ జరిగి ఉంటే పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ఆసరాగా ఉండేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అనేక పథకాల మీద సమీక్షిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం నాయకులు ఇళ్ల పట్టాల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడమే ఈ వాయిదా కారణమని, త్వరలోనే జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయమై తాము సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మంచి పథకానికి దేవుడు ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు దోపిడీ చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ పథకం పేరుతో ఎంతో అవినీతి చేసి ఆ మొత్తాన్ని వైసీపీ నాయకులు జేబుల్లో వేసుకున్నారని, ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 2.5 నుంచి 3 సెంట్ల వరకు భూమిని ఇచ్చామని, అట్లాగే 10 లక్షల ఇళ్లు నిర్మించామని చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుందని ఆయన అన్నారు. ఆ గృహాలన్నీ శిథిలావస్థకు చేరుకోకముందే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన సూచించారు.
ఒరిస్సాలోని భువనేశ్వర్లో టెక్ మహీంద్రా కార్యాలయాన్ని 72 గంటల పాటు సీజ్ చేశారు. టెక్ మహీంద్రా కార్యాలయంలో ఇటీవల 7 కరోనా కేసులు రావడంతో ఉద్యోగులందర్నీ క్వారంటైన్ కి పంపారు. ఇందులో దాదాపు 64 మంది ఉద్యోగులు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. 14 రోజులు క్వారంటైన్ తర్వాత వీరందరికీ పరీక్షలు నిర్వహించి నెగటివ్ వచ్చిన వారందర్నీ వదిలివేస్తామని భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ వెరీ మచ్.